అండ్ గుడ్ మార్నింగ్. మనం డ్రాయింగ్ లో 5 pages కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 6th page లో డాట్ టు డాట్ ప్యాటర్న్ డిజైన్స్ అన్నమాట. అంటే రంగోలీ ప్యాటర్న్ డిజైన్స్ ఒకటే ఈక్వల్ గా ఉంటాయి. అంటే రంగోలీ వచ్చేసి మనము డాట్స్ నుంచి సపోర్ట్ చేస్తూ డ్రా చేస్తాము. ప్యాటర్న్ డిజైన్స్ వచ్చేసి లైన్స్ తో, అంటే కీ లైన్స్ తోని సపోర్ట్ చేస్తాం, అంటే డ్రా చేస్తాం అన్నమాట. అయితే మనకి ఇక్కడ రంగోలీ ప్యాటర్న్ డిజైన్ ఇచ్చారు. అంటే రంగోలీ కూడా మనకి ప్యాటర్న్ డిజైన్ ఒకేలాగా ఉంటుంది. ప్యాటర్న్ అంటే మీనింగ్ ఏంటంటే ఈక్వల్ అని అర్థం అనమాట. మనకి 4 sides కూడా రంగోలీ కానీ ప్యాటర్న్ డిజైన్ కానీ ఈక్వల్ గా ఉంటుంది. ఇప్పుడు రంగోలీ కూడా చూడండి, 1 side మనం ఎలాగ డ్రా చేస్తే తర్వాత ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ డ్రా చేస్తాం అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా మనకి డాట్స్ ఇచ్చేసారు, మనకి రంగోలీలో డాట్స్ ఇచ్చేసారు. మనకి ఇది ప్యాటర్న్ డిజైన్ డాట్స్ ఇచ్చారు. అంటే దీంట్లోనూ కూడా ఒక డిజైన్ డ్రా చేశారు, సేమ్ డిజైన్ మనము 4 sides డ్రా చేయాలన్నమాట. దీన్నే ప్యాటర్న్ డిజైన్ అంటారు. ఇప్పుడు మనం ఇది ఎలాగ డ్రా చేయాలో చూద్దాం. మీరు పెన్సిల్ తీసుకొని డ్రా చేసుకోండి. అంటే ఒకేసారి స్కెచ్ పెన్తో కానీ కలర్ పెన్సిల్తో కానీ చేస్తే ఏదన్నా రాంగ్ వచ్చిందనుకోండి, మనకి కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అందుకనే ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేయండి. మనకి ఇక్కడ చూడండి స్క్వేర్స్లో ఇచ్చారు. అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక స్క్వేర్ అన్నమాట, డైమండ్ షేప్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా ట్రయాంగిల్స్ 4 వరకు ఇచ్చారు. ఇలా కార్నర్స్ వరకు 1, 2, 3, 4 డాట్స్, అంటే ఈ 4 డాట్స్ మనకి ట్రయాంగిల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ లైన్ నుంచి మళ్ళీ ఇటువైపు కూడా ఆపోజిట్ సైడ్ కూడా మనము 4 డాట్స్ ట్రయాంగిల్స్ డ్రా చేసుకోవాలి ఈక్వల్గా. అంటే ఇది డాట్ సెంటర్కి ఉంటుంది అనమాట, సెంటర్ డాట్ ఉంది. తర్వాత నెక్స్ట్ దీంట్లోంచి ఈ సెంటర్కి, అంటే 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 5 సెంటర్ డాట్ అనమాట. ఇప్పుడు ఈ సెంటర్ డాట్కి మనము రౌండ్ డ్రా చేసుకోవాలి, సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఇలా సెంటర్లో సర్కిల్ డ్రా చేసి దీని నుంచి ఒక రౌండ్ షేప్ లాగా, ఒక ఫ్లవర్ షేప్ లాగా డ్రా చేసారు. తర్వాత నెక్స్ట్ దీని నుంచి